अंदर की जय भीमल नैन रेगी लक्ष्मण राव दलित सत्ता स्टेट वैस प्रेसिडेंट मरी जनसेन पार्टी सीनियर नायक विजयनगर जिला मेरकमुड जगन मोहन रेड्डी गारु अधिकारं चेपट्टिनप्पटि नुंचि आयन की ओकटे ओक पिच्ची वैएसआर पार्टी जेंडा रंगुल पिच्ची इन्नी सार्लु हाईकोर्ट मुट्टुकैलु वेसिना इन्नी सार्लु न्याय व्यवस्था चीयनि चीवट्लु पेट्टिना ఆయన వంకర బుద్ధి ఆ పార్టీ శ్రేణుల యొక్క వంకర బుద్ధి మారట్ల మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడైతే ప్రభుత్వ ఒక స్థలాలు కనబడుతున్నాయో ఎక్కడ చిన్న చిన్న ప్లేస్ కనబడినా ఈ వైఎస్ఆర్ పార్టీ యొక్క జెండా మూడు రంగులని హృదయ కార్యక్రమాన్ని మొదలు పెట్టేస్తున్నారు. సరే, పిల్లల పుణ్యవాన్ని స్కూల్ బ్యాగులు పోయినాయి, వాటర్ ట్యాంకులు పోయినాయి, అలాగే ప్రభుత్వ స్థలాల బిల్డింగ్లు పోయినా పోయినాయి, సచివాలయాల పైన కూడా వేసినారు. అలాగే ఇప్పుడు అది ఎంత దిగజారుడుతనానికి జారిందంటే ఆఖరికి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా మొహం పైన మూడు రంగులు వేసుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికన్నా సిగ్గుమాల చర్య ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు. దీనికా మీరు ఇంత ప్రయాసపడుతూ ఉన్నారు పబ్లిసిటీ కోసం? చదువుకున్న పిల్లలు వాళ్ళకి చదువు తప్ప బయట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. 13-14 సంవత్సరాలు 1వ తరగతి నుంచి 10వ క్లాస్ వరకు వాళ్ళకి ఆలోచన శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళని పాలిటిక్స్కి ఇప్పుడే మీరు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పిల్లలు ఏ విధంగా తయారవుతారండి? వాళ్ళు చదువుకొని ఒక మంచి ప్రయోజకులు అవ్వాలనే ఉద్దేశం మీకు లేదా? ఒక రౌడీగా, గూండాలుగా, లేదా ఈ సమాజానికి ఒక తెలియని ఒక నెగిటివ్ శక్తిగా తయారు చేయడానికి మీరు ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? సరే, మీకైతే బుద్ధి లేదు, దాన్ని ప్రోత్సహించిన ఈ తల్లిదండ్రులు కూడా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అక్కడున్న స్కూల్ టీచర్లు కానీ, స్కూల్ యాజమాన్యం కానీ గాడిద గుర్రానికి పళ్ళు తోముతున్నాయా? ఇటువంటి కార్యక్రమం చేయొచ్చా మీరు? స్కూల్ పిల్లల ముఖాలపైన మీరు రంగులేస్తారా? ఇది ఇలాగా పోతే రేపు అసెంబ్లీకి ఎవరెవరో అటెండ్ అవుతారో, ఎమ్మెల్యే మినిస్టర్ కూడా, మీరు కూడా మీ ముఖానికి మూడు రంగులు వేసుకొని అసెంబ్లీకి రండి అని ఈజీవో కూడా పాస్ చేసినా చేస్తారు. మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ మూడు రంగులు పూసుకునే కార్యక్రమం కూడా చేసినా చేస్తారు. ఈ రంగులు పిచ్చాడు సార్, ఎక్కడికెళ్ళా? ఎటువంటి దేనిమీద చూసినా మీ లోగో ఈ మూడు రంగులు, అదేమైనా జాతీయ జెండానా? అదేనా మన స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు మూడు రంగుల జెండాకి మనం సెల్యూట్ చేస్తాం సార్? మీది మీ ఎజెండా, మీ జెండా, అది ప్రైవేట్, అది జనాల మీద ఎందుకు రుద్దుతున్నారు మీరు? ఎందుకు సార్ ఈ మూడు రంగులు మీ ప్రత్యేక ఎజెండాని ఎందుకు రుద్దుతున్నారు? మారండి, పిల్లల భవిష్యత్తు పైన ఆడద్దు. ఎక్కడైనా తల్లిదండ్రులు కూడా, స్కూల్ యాజమాన్యాలు కూడా ప్రభుత్వం యొక్క కార్యకలాపాల్లో ఏదైనా మీరు పాల్గొంటే అక్కడ మూడు రంగులు వేసే కార్యక్రమం మాత్రం చేయకండి. అవసరమైతే రేపు పొద్దున ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అలాగే మీకు కూడా స్కూల్లో పనిచేసే టీచర్లకు కూడా, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా మూడు రంగులు వేసుకొని తిరగండి రోడ్ల మీద అని జీవో ఇల్లు కొత్తగా తయారు చేసి వదిలినా వదులుతారు జనాల మీదకి. ఇంత పరిపాలన, మీ పరిపాలన చూస్తే బ్రిటిష్ పరిపాలన కన్నా దారుణంగా ఉంది. బ్రిటిష్ వాళ్ళ నయం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక
నాగరికత అనేది తీసుకొచ్చారు అభివృద్ధి పదంలో తీసుకెళ్లారని నేను చెప్తా ఉన్నా ఎక్కడ చూసినా మంచి మంచి కట్టడాలు గాని నది అనుసంధానం చేయడానికి ఫ్లైఓవర్స్ గాని బిచ్చీలు గాని వాళ్ళ కట్టినవే వాళ్ళ కట్టినవే మనం వాడుకుంటున్నాం వాళ్ళతో పోల్చిన మాకే సిగ్గేస్తుంది మీ పరిపాలన చూస్తే చాలా దారుణం మీరేమనుకుంటున్నారో మీ రంగులు పిచ్చి మానండి సార్ జగన్ మోహన్ రెడ్డి గారు